యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై కొత్త అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దేవరా సినిమాకి వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. ఈ సాంగ్స్ ట్రైలర్ పై కొంత నెగిటివిటీ వైబ్ క్రియేట్ అయిన ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేశాయి. దీనిని బట్టి దేవరా మూవీ కోసం దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో కరుణ్ జోహర్ అలియా భట్ తో కలిసి ఇంటర్వ్యూలో తారక్ పాల్గొన్నారు. ముంబైలో మరిన్ని ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ షురూ చేశారు. హీరోలతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఉండబోతుంది. ఇక దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 లేదా 22 తేదీల్లో నిర్వహించే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తుంది. సెప్టెంబర్ 22 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును పిలవాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ తో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. అలాగే కొరటాల శివ మహేష్ కు 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడని అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ టీం నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సింది. అసలే రాజమౌళి మహేష్ ను ఎక్కడికి పంపడం లేదని టాక్. మరి తారక్ ఓ మాట చెప్తే వదులుతారో లేదో చూడాలి. అలాగే అల్లు అర్జున్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. దేవరా ప్రమోషన్స్ లో బన్నీ భాగం కావడం అయితే గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుతున్నారు. ఇక మహేష్ బాబు సైతం ఈవెంట్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. మహేష్ క్రేజ్ దేవరా సినిమాకి కూడా ఎంతో కొంత పాజిటివ్ వైబ్ తీసుకువస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా దేవరా సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోల్ని భాగం చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా కన్నడ ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి పాల్గొనవచ్చని అనుకుంటున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది. అది దేవరా సినిమా కలెక్షన్స్ విషయంలో ఖచ్చితంగా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రమోషన్స్ స్ట్రాటజీస్ తో ఆయా భాషల్లో మరింత మందికి చిత్రం చేరువ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుందో కామెంట్ లో పెట్టండి.